త్రిష నటించినటువంటి బృంద అనే వెబ్ సిరీస్ చూశాను. అయితే ఆ వెబ్ సిరీస్ చూసినంతసేపు చివరికి వచ్చి అంటే ఆ చూసి 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 స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళే కొద్దీ సీరియస్లీ నాకు ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కనిపించింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్తే కనిపించింది. ఎందుకనంటే ఆ బృందాని వెబ్ సిరీస్లో మూఢనమ్మకాలు, దేవుడి పేరుతో జరిగే మోసాలు, దేవుడి పేరుతో జరిగే కొన్ని అఘాయిత్యాలు, ఒక తెలివైన వ్యక్తి వాటన్నిటి మీద విసిగి వేజారిపోయి ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకున్నారు దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద అనేది ప్రధానమైన ఈ కథ. అపార్ట్ ఫ్రమ్ ఆ సినిమాలో అతను ఎంచుకున్నటువంటి ఆ దారి మనం తప్పుపట్టచ్చు, కానీ ఆ దారి ఎంచుకునే దారి తీసిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులతో మనం విభేదించలేము. అంటే ఆ రోజు ఆయన పుట్టినప్పటి నుంచి ఒక పాత్ర పెద్దగా అయ్యేంత వరకు ప్రతి స్టేజ్లోనూ సమాజంలో కొన్ని సంఘటనలు తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపించి వందల మందిని చంపడానికి కారణమవుతుంది. అంటే కొందరు మనుషుల మానసిక స్థితి మీద ఈ మూఢనమ్మకాలు ఎలాంటి దాడి చేశాయో ఏమంటారు ఆ సినిమా యొక్క అంత అంటే ఆ సినిమా యొక్క లైన్. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే రాజకీయాల చుట్టూ ముడిపడినటువంటి మీడియా, వీళ్ళ చేతిలో బాధితులుగా మిగిలిన వాళ్ళు, వీళ్ళ చేతిలో పూర్తిగా అంటే వీళ్ళ వల్ల ద్వేషాన్ని నింపుకున్న వాళ్ళు, వీళ్ళ వల్ల విషాన్ని నింపుకున్న వాళ్ళు, ఒక కులం మీద కావచ్చు, ఒక మతం మీద కావచ్చు, ఒక పార్టీ మీద కావచ్చు, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఎవరి మీద అయినా సరే ఈ సమాజంలో కీలకంగా ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీ, మీడియా, మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా కావచ్చు, వీళ్ళు నింపుతున్నటువంటి విషయం భవిష్యత్తులో ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అన్నది తలుచుకుంటే నిజంగానే భయం వేసింది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా ఈ సినిమాలో చూస్తున్న పరిస్థితులే ఎందుకు ఉండవు అనిపించింది. ఎందుకంటే ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పి నీచంగా హెడ్డింగ్లు పెట్టినటువంటి మీడియా బుసుకులో ఉన్న పనికి మాలిన వ్యక్తులు, పనికి మాలినటువంటి ఆ గ్రూప్ మీద ఆ స్త్రీ కావచ్చు, స్త్రీ పిల్లల మీద కావచ్చు ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది. వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఒకరిద్దరికి పరిమితం అవ్వవు కదా, వాళ్ళు ఎంచుకునే దారి ఎట్లుండొచ్చు? ఒక ఇన్సిడెంట్ అంటలేను, ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద, ఒక కులాల మీద ఎంతటి విషాన్ని చెమ్ముతూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జనం కూడా, చివరికి చదువుకున్న వాళ్ళు కూడా ఏ విధంగా తీవ్రంగా ద్వేషాన్ని విషాన్ని నింపుకొని మాట్లాడుతూ ఉన్నారు? ఎంత దారుణం! ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీయచ్చు? ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తాయా? ఖచ్చితంగా చేయవు. అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఇప్పటికే చాలా ప్రమాదకరమైనటువంటి సమాజం వైపు చాలామంది వెళ్ళిపోయారు, చాలా ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి. అరే నిన్న ఒక ఎగ్జాంపుల్ రెఫరెన్స్ తీసుకుంటే, ఆ 10వ తరగతి ట్యూషన్ వెళ్ళే ఆడబిడ్డలు ఇంత దారుణంగా అగాయిత్ అంటే కొట్టడం ఏంటి, వేధించడం ఏంటి, వేధించిండేదండి వాళ్ళు, ఆ తిరిగి ఇట్లా చేయకండి అని అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి అని ఒక వీడియో మనం ఇలా చూపించుకుంటూ, నిన్న మీరు చూశారు కదా ఒక వీడియో ఇలా చూపించుకుంటూ, చూపించాను కూడా ఆ అమ్మాయిలు ఎట్లా బాధపడుతున్నారు, వాళ్ళకి ఎట్లా ఈయన ఎలా గాయాలయ్యాయి ఇలా పడితే అని చూపించుకుంటూ, ఇదేమన్నామని అడిగితే ఒకడు వాళ్ళు చూస్తే టైప్ చేయడం చూస్తే చదువుకునే వ్యక్తే క్లియర్గానే కనిపిస్తోంది, ఈ ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ చేద్దాం అనుకున్నాడా మీరు? అందుకని చెప్పి ఇటువంటి వీడియోలన్నీ చేసుకుంటూ పోతున్నాడు అంటాడు. కంటెంట్ ఏంది, విషయం ఏంది, హమీర్ ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ ఏంది? ఎవరైనా ఫ్రంట్ లైన్ ఛానల్గా చెప్పుకున్న వాళ్ళు కానీ ఇటువంటి విషయమే
మనుషుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది? వాళ్ళు ఎంచుకునే దారి ఎట్లుండొచ్చు? ఎట్లుండొచ్చు? ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టండి అని చెప్పి పెద్ద పెద్ద స్థానాలు ఉన్న వాళ్ళే పొలిటికల్గా ద్వేషాన్ని చెమితే రాళ్ళదాడి జరగడం మనం చూడలేదా? పెద్ద పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళే వాళ్ళ లేకుండా చేస్తాం, వాళ్ళ బాధ లేకుండా చేస్తాం, వాళ్ళ పీడ లేకుండా చేస్తాం రాష్ట్రానికి అని అంత ద్వేషాన్ని చెమితే వాళ్ళని అభిమానించే కులం, వాళ్ళని అభిమానించే వ్యక్తులు ఎలాంటి విషయాన్ని ఎక్కించుకుంటారు? వాళ్ళు ఒక కులం మీద, ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద ఎలాంటి ద్వేషాన్ని నింపుకుంటారు? ఈ పరిణామాలని ఎక్కడికి దారి తీయబోతున్నాయి? ఈ పరిణామాలని ఎక్కడికి దారి తీయబోతున్నాయి? సమాజంలో ఎలాంటి పరిస్థితులను కల్పించబోతూ ఉన్నాయి? నిజంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిపై పడుకులేస్తున్నాం మనం. చాలామందికి ఇప్పుడు కులము, మతము, రాజకీయము ఇవన్నీ కప్పేసినాయి, కళ్ళు కనిపించట్లే. కళ్ళు తెరిచిన లోపల చూడడానికి ఏముండదు, చూడడానికి ఏముండదు. సేమా సినిమాలలాగే చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితులు సమాజంలో కొంత వాళ్ళ మీద చూపించిన ఇంపాక్ట్ చాలా తీవ్రమైన దారి ఎంచుకుంటాడు, చాలా తీవ్రమైన దారి ఎంచుకుంటాడు. చివరికి వచ్చేసరికి ఒకనొక స్టైల్ ఆయన ఎంచుకున్న దారిని కూడా మనం సమర్థించే పరిస్థితి వస్తుంది, ఉంటుంది. ఆ బృందాన్ని వెబ్ సిరీస్లో కూడా అంటే అంతటి ఇంపాక్ట్ ఆయన మీద చూపెట్టాయి కొన్ని సంఘటనలు. ఇప్పుడు కూడా వీళ్ళు అంతే ఇంపాక్ట్, అంతే ద్వేషాన్ని ఎక్కిస్తూ ఉన్నారు, అంతే ద్వేషాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. ఏ విధంగానూ సమాజానికి మంచిది కాదు. ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేదు. ఎంత మంచి చెప్పినా వాళ్ళు రాజకీయాన్ని చూస్తారు, వాళ్ళు కులాన్ని చూస్తారు, వాళ్ళు మతాన్ని చూస్తారు. ఆ చెప్పే కంటెంట్ గురించి ఎవడు మాట్లాడాడు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయినారు. ఇక నెక్స్ట్ హింస మార్గాలు ఎంచుకోవడం అంటే ఆల్రెడీ ఎంచుకున్న వాళ్ళని చూసాం మనం. నడి రోడ్ల మీద నరికేయడాలేంది, బూతులు తిట్టడాలేంది, దాడులు చేయడాలేంది, పొడవడాలేంది, ఇళ్ళ మీద దాడులు చేయడం ఏంది, జుట్టు పట్టి కొట్టడాలేంది, ట్రాక్టర్లు ఇచ్చి తొక్కించడాలేంది, జేసీబీలతో కూల్ చేయడాలేంది, ఏంటి ఇదంతా? ఇదంతా కూడా అదే హింస మార్గం వైపే. అవన్నీ పెరిగి 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 ముదిరితే ఎలాంటి పరిస్థితులకు వెళ్ళబోతున్నాం మనం? ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళబోతున్నాం మనం? ఎవడు రియలైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదా? దీని నుంచి బయటపడి ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదా? ఎంత దుర్మార్గం కాకపోతే చదువుకున్న వాళ్ళు మరీ దారుణంగా తయారైపోయారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మీడియా వెళ్తున్న పైనాన్ని చూస్తే బాధ్యత గల పౌరులుగా నిజంగా భయం వేస్తుంది.